హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? స్మార్ట్ సునీత బ్లాగ్స్ ఫస్ట్ టైం అట్లా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే నేను షాప్లో ఉండి వీడియో తీస్తున్నాను, అక్కడి నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. అక్కడ టీ చూసాను కానీ తాగుదామా అని చెప్పేసి టీ లేదు. సరే ఇంక ఎట్లాగో ఇంటికి వెళ్ళే టైం అయితే అయిపోయింది కదా అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసిన. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి రాగానే ఒక గంట సేపు ఫ్రీగా వదిలేస్తాను, తర్వాత షాప్లో కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టేసి అయితే నేను ఇంటికి వచ్చేసి నా పనులు ఇంకా కంటిన్యూ అవుతుంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రాలే నేను పని మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఉదయం నాకు ఏం పని ఉండదన్నమాట. ఓన్లీ వంట చేయడం, టిఫిన్ చేసుకోవడం, పిల్లల స్కూల్ ఇదే ఉంటుంది. రోజు నా బ్లాగ్ అనేది అయితే సాయంత్రం పూట కంటిన్యూ అవుతుంది. రాగానే ఇల్లు అంతా చూసారు కదా, చాలా చెత్త ఉన్నది. ఇంకా అది ఇల్లు పరిస్థితి అలా ఉంది కదా, అయితే ఇంకా పక్కకు పెట్టేసి అది అలానే ఉంచేసాను. ఎందుకంటే వంట పని అయిపోయి బాసన్లు ఇవంతా అయిపోయినాక నీట్గా ప్లాట్ఫారం దుడుచుకొని గిన్నెలు అవన్నీ చేసుకున్నాక ఇల్లు చేసుకుంటే నీట్గా ఉంటుందని నా ఉద్దేశము. అందుకని స్టార్టింగ్ రాగానే వంట చేసేసిన, ఇంకా బాసన్ సదరేసి బాసన్ గుడంగా చేసేసి ఇక్కడ బెడ్షీట్లు అయితే మారేసిన. బెడ్షీట్లు చేసేసినాక ఇక్కడ మా బెడ్రూమ్ అయితే చేసేస్తున్నాను. తర్వాత ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోయాను అన్నమాట. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళి చాలా బట్టలు అండి, 2 డేస్గా 3 డేస్గా ఫుల్ ఫీవర్తో ఉతుకుతున్నాను, కానీ బట్టలు అలానే పెట్టేస్తున్నాను. సో మొత్తం కుర్చి నిండగా బట్టలే అన్నమాట. 2 డేస్ బట్టలు చాలా బట్టలు అయిపోయినాయి. ఇంకా బట్టలు అయితే చేసేస్తున్నాను. తర్వాత మా బెడ్రూమ్ చేసేసినాక తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్లో బట్టలు అయితే ఇవన్నీ ఇట్లా ఫోల్డ్ చేసేస్తున్నాను. చాలా కష్టమైపోతుంటుంది. ఏదైనా పనులు చేసుకోవాలంటే ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి, లేదు అని అంటే ఇక్కడ షాపు మళ్ళీ ఇంట్లో పిల్లలకు ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేసుకోవడం అంటే చాలా కష్టం అనిపిస్తుంది. ఇంకా అవన్నీ మడత పెట్టేసి అలా విధంగా అయితే నీట్గా పెట్టేశాను బెడ్రూము. ఇంక ఇక్కడ చూసినారా, ఇవన్నీ అయితే సదిరేస్తున్నాను అన్నమాట. సదిరేయడము నీ ఎటు అటు పెట్టేసినాక బ్యాగులు అవన్నీ బుక్స్ అంతా ఎక్కడో అక్కడ పెట్టేస్తారండి. ఇంక అట్లా చేసేసినాక కంటిన్యూ అయితే అవుతుంది, కానీ ఇది లెంత్ ఎక్కువ అవుతుంది, వీడియో చూసలేరు అని చెప్పేసి నేనైతే ఆపే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ అనేది ఉంది, పార్ట్ 2 అనేది. మన ఛానల్ గ్రోతింగ్ చేస్తున్నారు, ఇంకా చేయండి. ఫుల్ వీడియోలు కూడా పెద్ద వీడియోలు చూడండి, షార్ట్ వీడియోలు కాకుండా పెద్ద వీడియోలు కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది.